కార్పొరేషన్ ఎన్నికల్లో ఎవరు సత్తా ఏమిటో తెలుసుకుందాం. సీఎం పై అవాకులు చవాకులు పేలితే సహించేది లేదు. మీడియా సమావేశంలో వైకాపా సీనియర్ నాయకులు అజరపు వాసు హెచ్చరిక. రాష్ట్రంలో గత మూడేళ్లుగా జరుగుతున్న సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాలను కళ్ళుండి చూడలేని స్థితిలో తెలుగుదేశం పార్టీ ఉందని మాజీ కార్పొరేటర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అజ్జర్పు వాసు పేర్కొన్నారు. ఆయన కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అజ్జర్పు వాసు మాట్లాడారు. గత మూడేళ్లుగా రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలను చూసి ఓర్వలేక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై విమర్శలు చేస్తున్నారని అన్నారు. ఎన్నికల ముందు ప్రకటించిన ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను 90% అమలు చేసిన ఘనత తమ నాయకుడిదేనని గుర్తుంచుకోవాలన్నారు. రాష్ట్రంలో ఉన్న ప్రతి కుటుంబానికి ఏదో ఒక సంక్షేమ అభివృద్ధి పథకాలను అందుకున్న ప్రజలను అడిగితే టీడీపీ నాయకులకు తెలుస్తుందని అన్నారు. గత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ పాలనలో చంద్రబాబు నాయుడు అనుసరించిన ప్రజా వ్యతిరేక విధానాలను గుర్తించే ప్రజలు తగిన గుణపాఠం చెప్పారని మరిచిపోయిన టీడీపీ నాయకులు విమర్శలు చేయడం దారుణమన్నారు. రాజమండ్రి తెలుగుదేశం పార్టీకి అడ్డా అంటున్న నాయకులు ఇక్కడ ఉన్నది వాపును బలుపు అనుకోవడం పొరపాటును గుర్తుంచుకోవాలని సలహా ఇచ్చారు. గత మూడేళ్ల కాలంలో రాజమహేంద్రవరం నగరంలో ఎంపీ మార్గాని భరత్రామ్ నేతృత్వంలో జరుగుతున్న అభివృద్ధి పనులు కళ్ళుదిటే కనిపిస్తున్నా అభివృద్ధి లేదని చేస్తున్న ఆరోపణలకు అర్థం లేదని పేర్కొన్నారు. నారా లోకేష్ గారు పుట్టినరోజు సందర్భంగా మా రాజమండ్రి తెలుగుదేశం నాయకులు మా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మీద ఈ అవాకులు చవాకులు పేలారో వాటికి ఖండన కానీ మేము ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. జగన్ గారి 3 సంవత్సరాల సంక్షేమ పాలన తట్టుకోలేక ఈరోజు టీడీపీ వాళ్ళు అవాకులు చవాకులు పేలుతున్నారు. ఆయన పెట్టే సంక్షేమ పథకాలు ప్రతి కుటుంబానికి కూడా ఏదో పథకం చేరవేసే విధంగా సంక్షేమ పథకాలు ఆయన పెట్టారు. ఎప్పుడూ చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు సీఎంగా చేసాం మేము అని చెప్పుకోవడమే తప్ప ఏదైనా ఒక్క ప్రజలకు చేరువయ్యే సంక్షేమ పథకాలు ఏ రోజునన్నా పెట్టారా? మీ 14 సంవత్సరాల పాలన తట్టుకోలేక మన ప్రజలు మీకు బుద్ధి చెప్పారు. ఇంకా మీరు రాజమండ్రి టీడీపీ అడ్డా ఈ మాటలు జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత రాష్ట్రంలో ఏ ఎలక్షన్ జరిగినా ఒక జడ్పీటీసీలు అవని ఎంపీటీసీలు అవని పంచాయతీలు అవని ఉప ఎన్నికలు అవని ఏ జరిగినా పంచాయతీ ఎలక్షన్తో సహా వన్ సైడ్గా జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలందరూ చూపించే ఆదరణ తట్టుకోలేక మీరు ఈ పకటికెళ్ళక అంటున్నారు. ఎక్కడో ఎందుకు 14 సంవత్సరాలు సీఎం చేసిన మీ చంద్రబాబు నాయుడు అడ్డా కుప్పాన్నే మన కార్పొరేషన్ మున్సిపల్ ఎలక్షన్లో వైసీపీ కైవసం చేసుకుంది. ఇంతకంట జగన్ గారి పాలనకి మీకు ఉదాహరణ ఏం కావాలో మాకు అర్థం అవ్వట్లేదు. అంతేకాదు గౌరవ రాజమండ్రి పార్లమెంట్ సభ్యులు మార్గాని భరత్రామ గారు ఎంపీ అయ్యిన కాడి నుంచి రాజమండ్రిలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, ఉదాహరణకు దేవిచాక్ సెంటర్ మీకు తెలియట్లేదా? పుష్కరాల రేవు జంక్షన్లు మీకు తెలియట్లేదా? అంతేకాదు ఎన్నో రోడ్లు సెంటర్ డివైడర్లు అయ్యి వేసి మొక్కలు నాటించి లైటింగ్ పెట్టించి రాజమండ్రిని అంతా అభివృద్ధి పదంలో నడిపిస్తున్నా సరే మీరు అది ఓర్చుకోలేని పరిస్థితిలో మీరున్నారు. నిన్న కాక మొన్న మన ఎంపీ గారు బార్గాన్ పరతరామ గారు సీఎం జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఇష్టలోకి తీసుకెళ్ళి రాజమండ్రికి ప్రత్యేక నిధుల కింద 165 కోట్లు శాంక్షన్ చేయడం నిజమా కాదా? ఇంత అభివృద్ధి మీ రాజమండ్రిలోనే మన రాజమండ్రిలోనే ఇంత అభివృద్ధి జరుగుతుంటే మీరు అసలు రాష్ట్రం అంతా ఎక్కడా ఏమీ జరగట్లేదు, అంతా రాక్షస పాలన అని అనటానికి మీకు అసలు నోరెలాగొస్తుందో కూడా మాకు అర్థం అవ్వని పరిస్థితి. మీరు ఇదే పరిస్థితి కొనసాగుతూ మా జగన్మోహన్ రెడ్డి గారిని ఇష్టం వచ్చినట్టు అవాకులు చవాకులు పేలితే మాత్రం మేము మీకు ఏ విధంగా బుద్ధి చెప్పడానికైనా సరే వెనకాడమని హెచ్చరిస్తున్నాం. అంతేకాదు కార్పొరేషన్ ఎలక్షన్లో ఈ రాజమండ్రి మీ అడ్డానే కార్పొరేషన్లో వైసీపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవడానికి వైఎస్ఆర్ శ్రేణులు అందరూ నాయకుల దగ్గర నుంచి కార్యకర్తల వరకు అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. గుర్తుపెట్టుకోమని మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం.